ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొకసారి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామంలో నా వందనాలు చెల్లిస్తున్నాను. చూస్తున్నటువంటి అభిషక్తున్నటువంటి దైవజనులు, విశ్వాసమైనటువంటి మీ అందరికి కూడా ఈ ప్రపంచ క్రైస్తవ ఆత్మసాక్షుల చరిత్ర పక్షముగా అది చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరొక భాగంలో మీ అందరికి వందనాలు. ఈరోజు మరొక ఆత్మసాక్షుల యొక్క మరణాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్న పిల్లారా, ముందుగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసును మా మిత్రులుగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు. వీక్షిస్తున్న మా బిడ్డలందరినీ దీవించండి, నీరాకడ సిద్ధపరచండి, రక్షణ మారుమనసు లేకపోతే రక్షణ మారుమనసు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ కూడా సంతోషం ఉన్నారని నేను తలుస్తున్నాను. ఈ 2022 సంవత్సరంలో మరొకసారి ఇలా కలుసుకోవటానికి ప్రభు కృప చూపించినారు. మరొక హతసాక్షి మరణం. ఈరోజు మనం చెప్పబోయే ఈ హతసాక్షులు వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, బిషప్స్. వీళ్ళు వేదాంత విద్య అనుభవించి చదివి వారు బిషప్పులుగా పరిచర్య చేసిన వారి యొక్క హతసాక్షులు యొక్క మరణాన్ని ఎలాగా అయ్యింది ఒకసారి మనం చూద్దామండి. క్రీస్తు సగము 1555 బిషప్ రిడ్లే, బిషప్ లాటిమార్ల అనే వారి యొక్క జీవిత విశేషాలు, వారి అంతిమ యాత్ర, వారి యొక్క మరణం ఏ విధంగా వచ్చిందో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వీరిద్దరు కూడా 1555 అక్టోబర్ 16 హతసాక్షులుగా వీళ్ళు చేయబడ్డారండి. వీళ్ళ చరిత్ర మనం చూసినప్పుడు యోగ్యులు, చాలా చదువుకున్న వ్యక్తులు, ప్రార్థన పరులు, జాలి, కరుణ, దయ కల మనుషులుగా నేను వీళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, వీరు విశ్వాసులు. ఇటువంటి వారికి పిల్లరా భయంకరమైనటువంటి హింసలు ఎందుకు వచ్చాయి అనే చరిత్ర చదివితే చాలా బాధేస్తుందండి. కారణం ఏంటంటే వీళ్ళు తప్పు చేసినందుకు మరణశిక్ష విధించలేదు, కానీ ఒక మంచిని మంచిగా చెబుతున్నందుకు, తప్పుని తప్పుగా ఖండిస్తున్నందుకు ఆ రోజునటువంటి రాజులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వీళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించి వీళ్ళను హతసాక్షులుగా చేశారు. చాలా బాధిస్తుంది చరిత్ర చదువుతుంటే. నికోలస్ రిడ్లే నార్త్ బార్ లాండ్లో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య న్యూకేజిల్లోనూ ప్రారంభించిన తర్వాత క్రీబ్జి విశ్వవిద్యాలయంలో బాగా చదువుకుని అక్కడే వేదాంత విద్యను కూడా ఈయన చదివాడు పిల్లారా. అతమతము కాదు, అతడు పెంబ్రోక్ కళాశాల అధ్యక్షుడై ఆ తర్వాత వేద శాస్త్ర ఆచార్యునిగా, డాక్టర్ ఆఫ్ డివినిటీ పదవినితడు ఆ యొక్క కళాశాలలో అధిష్ఠించాడు. ఇతడు పారిస్ వెళ్ళాడు. తర్వాత 8వ హెన్రీ రాజుకు గురువుగా కూడా నియమించబడ్డాడంట. ఒక రాజుగారికి సలహాలు ఇవ్వటానికి ఇతడు గురువుగారు కూడా నియమించబడ్డాడు, అంతే కాదు ఆ తర్వాత రోచెస్టర్ బిషప్గా పదవి పొందాడు ఈయన. తర్వాత మరి ఇతనికి పై బిషప్గా కూడా ఇతనికి ప్రమోషన్ ఇచ్చారు. అక్కడ నుండి 6వ ఎడ్వర్డ్ రాజు కాలంలో లండన్ బిషప్గా బదిలీ అయ్యాడు నికోలస్ రిడ్లే. ఇతను ఉపదేశం ఉండటానికి అంటే పిల్లారా, ఆ రోజునటువంటి జనాలు ఇతను మాట్లాడటానికి, ఇతడు దేవాలయంలో ప్రసంగాలు చేస్తుంటే తండోపతండోపలుగా జనాలు వచ్చేసేవారంటండి. ఎలాగంటే తేనె పట్టు కొరకు తేనె తీగలు ఎట్లాగా
ఆ యొక్క పరుగులు పెడుతుంటాయో తీయని పువ్వులపై వ్రాలినట్లు. అలాగే తేనె సేకరించడానికి తేనెటీగలు ఆ మకరణం తీసుకురావటానికి పువ్వుల మీద వ్రాలి దాన్ని తీసుకెళ్ళి తేనె తొట్టిగా తయారు చేయడం మనకు తెలిసిన విషయమే. అలాగే తను వాక్యము చెబుతూ ఉంటానంట ఆ తేనెటీగలు ఆ మకరణం తీసుకురావడానికి పువ్వుల మీద ఎలా వాడుతుంటాయి వెళ్ళి అలాగా తండోప తండోపుడిగా జనాలు వచ్చేసినటువంటి వాక్యం చెప్తుంటాయి మంత్రములకి. అంటే సత్యాన్ని సత్యముగా బోధిస్తుండేవాడు ఇతడు. నిజ జీవన విధానములలోను అతని సిద్ధాంతములో అమృతమును పొలికించాడట. గుడ్డు వారికి ఆశాజ్యోతిగాను చెవిటి వారికి పరలోకి బుర్రగాను చెదరి పోయిన పాపులకు పరిశుద్ధ వాక్కుగాను అతను ఉన్నాడంట. అందరిని అర్థమాత్రం కాదు అతడు శత్రువులను కూడా లేశమంతైనా ఏమనకుండగా దూషించకుండా పవిత్రంగా జీవించమని చక్కమలు చెప్పేవాడంట. సేవ చేశాడు ఆయన. అంతమాత్రం కాదండి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానయుక్తముగా తెలివిగా చక్కగా ఒక సమస్య వస్తే సమస్యను సాకసత్యముగా పరిష్కరించి తీరుతల గలవాడు డాక్టర్ రెడ్లే. ఇతడు చాలా దైవభక్తి ఆధ్యాత్మిక గల మంచి మనిషి అని అనటంలో చాలా దృశక్తి. ఇతడు వ్యక్తిగతముగా అతడు చాలా బలమైనవాడండి, జ్ఞానమైనవాడు. అతని అలవాట్లు అభిరుచులు కూడా వేరుగా ఉంటుండే. అతను ఎక్కువగా పిల్లర ప్రార్థనలు గడిపేవాడంట. అతని చేత మనం చదువుతున్నప్పుడు ప్రతి ఉదయము 10 గంటల వరకు అంట, ప్రతి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యక్తిగత ప్రార్థనలు గడిపేవాడు. తరువాత తన సంఘ సభ్యులు గృహాల్లోకి వెళ్ళి ఇతను ప్రార్థనలు చేసేవాడు. మధ్యాహ్నం భోజనమైన తర్వాత 1 గంట మళ్ళీ ప్రార్థన చేసేవాడు. మళ్ళా సాయంకాలం మళ్ళా ఇతడు 5 గంటల నుంచి మళ్ళా 2 గంటలు ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన పడో తెలుసా అండి, దైవిక లక్షణములు గల వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంతమంది ఇతడు ఎక్కడికి వెళ్ళినను అక్కడ స్త్రీలు పురుషులు అని ఇద్దకు తొండపులకు వచ్చేవారంట వాక్యము చెప్పించుకోవడం. కానీ తెలుసా ఆనాడటువంటి రమ్మని కత్తలకి యొక్క బోధలు భయంకరంగా ఉండే. వారు చెప్పింది వేదం, వారు చేసింది ధర్మం. అంటే ఆ రోజులో పిల్లర బైబుల్ అందరి చేతులకు రాలేదు కాబట్టి ఈ అత్యధిక సంఖ్యగా ఉన్నటువంటి ఆ రోజుల్లో రమణిక్యతలు ఎక్కడ వాళ్ళ కష్టాలు ఉండిపోయింది కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా అది ఓకే అనేవారు. ఆ రోజుల్లో ఒక రాణి ఉండేదండి. రాణి అయిన ఆ యొక్క రాణి అయిన మొదటి మేరీ కాలంలో అతడు ఒక బిషప్ ఉన్నాడండి. అతను చాలా దుర్మార్గుడు అనమాట. అతని పేరు బోనార్. అతడు ఈ యొక్క రిడ్లీ గారి వాక్యం చెప్తున్నప్పుడు ఆ పద్ధతి నచ్చక అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా చెప్పేసి అతడు రాణి గారికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు రాణి గారు ఆమెను కౌరవలేదు కానీ ఆయన ఒకసారి రాణి గారిని కలుసుకుంటాకి వెళ్ళాడండి. వెళ్తే రాణి గారితోటి ఈ బిషప్ రెడ్లీ గారు మాట్లాడుతున్నాడు. అమ్మా, నా కర్తవ్యము నిర్వహించుటకు మాత్రమే నేను రాలేదు కానీ నువ్వు అంగీకరిస్తే దేవుడి వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పత్రికల్లో ఉన్న మాటలు మీకు చెప్తాను సెలవమని అడిగాడు. అప్పుడు దానికి రాయినటువంటి మేరీ చాలా ఆమె కోపగించుకుని పిల్లరా ఆమె ఏం చేస్తుందంటే మా సమాధానం ఇవ్వలేదు. ఎప్పుడైతే ఈ సమాధానము ఆమె ఇవ్వకుండా మరి మౌనంగా ఉందో ఇతను మాట్లాడుతామా, మీరు అనుమతిస్తే నేను దేవుడి వాక్యాన్ని మీరు చెప్తానని మరలా మాట్లాడుతున్నాడు. ఈ మాటకు ఆమె మళ్ళీ చెప్తుంది, దానికి జవాబు నేను చెప్పను, నువ్వే చెప్పాలి అంతే. మళ్ళీ అంటున్నాడు, అమ్మా నా ఉద్యోగము నా పిలుపును దృష్టిలో ఉంచుకొని తమ సముఖమునందు బోధ పోలనని గొప్ప దృఢ నిశ్చయం నాకు ఉంది, నువ్వు నా బోధ వినాలన్నాడు. అప్పుడు మేరీ అంటుంది, అప్పుడు నోరు తెరిచి మంచిది, నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పమని చెప్పాను కదా చెప్పు అంటుంది. మళ్ళీ అంది, సరే నువ్వు వండిన కోట నా పక్కనే నా యొక్క కోట పక్కనే దేవాలయం ఉంది, ఆ దేవాలయానికి వచ్చి వాక్యం చెప్పు. అయితే నేను కానీ నా పరివారం కానీ నీ బాధ విను అందన్నామే. ఎందుకో తెలిసి ఇతడు రోమని కథల కోరి యొక్క సిద్ధాంతాలను ఎత్తి చూపిస్తున్నాడు. ఎలాగంటే
ఆ రమణి కేతలకి వాళ్ళు చెప్పేదాటి ఒకటి ఇద్దరు బాగా మనసు నొప్పించింది. అదేంటంటే ద్రాక్షరసం రొట్టె తీసుకుంటున్నప్పుడు ఆ రొట్టె వీళ్ళు నిజమైన వేసే ఆహారం అదే, అది శరీరం అంటే మీ చేతులకు వచ్చిన శరీరం మారిపోద్ది అని గట్టి నొక్కు చెప్పారు. దీని ఆయన ఖండించేవాడు, అది పెద్ద తప్పు అయిపోతుందండి. అప్పుడు మళ్ళీ అప్పుడు అన్నాడు, అమ్మా దేవుని మాటను నీవు త్రోసి వేయవని నేను అనుకుంటున్నాను, దయచేసి ఒకసారి మందిర దగ్గర ఈ వాక్యం చెప్తా అన్నాడు. అప్పుడు మీరు ఏంటండి, అప్పుడు ఇప్పుడు నీవు దేవుని ఎదుట మాట చెప్పినది ఏమిటో నాకు తెలియదు, కానీ అది దేవుని మాట కాదు, దేవుని మాట నా తండ్రి జీవించిన దినాలలో ఉండేది. ఏమనుకుంటుంది, ఆ తండ్రి కూడా రాజుగారిగా ఉన్నాడు కాబట్టి నా తండ్రి చెప్పి ఆయన కూడా పుట్టిన బిషప్గా ఉన్నాడు కాలంలో. అప్పుడు చెప్పింది నా తండ్రి ఆ కాలంలో దేవుడు ఉన్నాడు, ఇప్పుడు దేవుడు లేడు. నేను విన్నా ఇప్పుడు చాలామంది ఉన్నారు కదండి ఆ దేవుడు లేడినటువంటి నాస్తికులు చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఎంటాడు బిషపడ్డాడు, అన్ని కాలంలో దేవుని మాట ఒకే విధంగా ఉంది, అయితే కొన్ని యుగములలో ప్రజలు చక్కగా అర్థం చేసుకుని అనుసరించది, మరి కొన్ని యుగములలో అలా జరగలేదు అన్నాడు. అప్పుడు మీరేంటండి, ఇప్పుడు నీవు చెప్పుచిన దేవుని మాట యథార్థమైనదని నా తండ్రి జీవించిన దినములలో నిరూపించడకు నీవు సాహసించలేదు. ఆమె తండ్రి అప్పుడు రాజుగా ఉన్నారు, అప్పుడు కూడా రెడ్లే ఉన్నాడు, ఆ ఎదుట ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు, ఇరుపై రాజు చనిపోయాడు. నేను ఇవి ఆ చెప్పుకుంటూ వస్తుంది పిల్లరా. దానికి అప్పుడు చెప్పిన మాటలకి కొన్ని మాటలకి అంగీకరించట్లేదు. అప్పుడు మూడు విషయాలు బట్టి ఇన్ని ఖైదు చేశారు. మొట్టమొదటిగా ఆరాధనలో పాస్టర్లు అర్పణమునకు సంబంధించిన మాటలు మాట్లాడిన తర్వాత రొట్టె ద్రాక్షరసము క్రీస్తు యొక్క సహజ శరీరముగా రక్తముగా మారునా అని తను ప్రశ్నించాడు. మాట మీరు చెప్తున్నారు కదా నిజము రక్తం తాగేది మీరని, శరీరం నిజమైనది మీరు మీ చేతిలోకి వచ్చినట్టు నిజమైపోయింది అన్నారు కదా, మారుతుందా అన్నాడు. రెండోది అర్పణకు సంబంధించిన మాటలు మాట్లాడిన తర్వాత క్రీస్తు శరీర రక్తములు కాకుండా వేరే పదార్థం ఏదైనా పరిశుద్ధ ఆరాధన ఉన్నదా అంటే వాళ్ళు కల్పన కథలు చెప్పేవారు రోమని కథలు. దాన్ని నేను కనిపిస్తున్నాను. మూడోది ఆరాధనలో సజీవులు మరియు మృతుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుడుతగున, అంటే మనం చూడండి మన హిందూ సోదరులు చనిపోయిన వారి కొరకు హోమాలు చేస్తారు కదా, అలాగే ఆ రోజు చనిపోయిన వారి కొరకు ప్రాయశ్చిత్తాలు చేయాలని చెప్పేసి వాళ్ళు రోమని కథల సిద్ధాంతాలు ఉండే. అది చివరిగా పిల్లరా ఈయన ఖైదు చేశారు, రిడ్లే గారిని వచ్చాడు. ఈ ఖైదు చేసిన తర్వాత ఒక చర్చ రాజుగారి ముందు నిలబడి చర్చ జరుగుతుంది రాజుగారికి. ఈయనకి చర్చ ప్రారంభమైన తర్వాత మొదటి అంశమునకు నా సమాధానము కొద్ది మాటల్లో చెప్పులని నేను ప్రయత్నించినప్పుడు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని ప్రజలందరూ గట్టిగా అన్నారంట. ఇతను చెప్తున్న అభిప్రాయం ఇది, నేను రోమనికేత వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు, ఇదిగో పౌలు గారు ఏం చెప్పాడు అది నేను చెప్తున్నాను, రోమా పత్రిక తీసుకుని లేకపోతే ఉపతుల కార్యాలు తీసుకుని అని చెప్తుంటే వాళ్ళందరూ అంటారు దేవదోషం చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు. ఆ రోజు యూదులు ఆ పరిశైలు శాస్త్రులు యేసుప్రభు అని ఎలాగా దేవదోషం చేద్దని చెప్పారు, పౌలు గారిని ఎలాగా వీడు దేవదోషం చేద్దని చెప్పారు, సేమ్ అదే ఇక్కడ రెడ్లీ గారు విషయంలో కూడా జరుగుతుంది. రెడ్లీ అంటాడు అందరూ అనిస్తున్నారు ఇతడు దేవదం చేస్తుంది చెప్పి. అప్పుడు అతడు అపుస్తల కార్యాలు ఎత్తి చూపిస్తున్నాడు. అపుస్తల కార్యాలు గ్రంథంలో దేమేత్రి అనే కంసాలి అతని అనుచరులు అపుస్తలన పౌలు యొక్క బోధకు వ్యతిరేకముగా ఎపిసియలు అత్తిమీదేవి గొప్పదేవిని ఎలా కేకలేశారో ఇతని విషయంలో అలా కేకలు వేస్తున్నారండి. ఇతడు దేవదశం చేశాడు చంపండి అని చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుండగా ఇది జరిగిన తర్వాత డాక్టర్ రెడ్లీ అతనితో పాటుగా ఇంకొద్దరు ఉన్నారండి డాక్టర్ లాటిమార్ క్రాన్ మార్లు, ఈ ముగ్గురిని కూడా ఖైదు చేశారు. అయితే ఒక జైల్లో పెట్టేళ్ళని చిత్రమిసలు పెడుతున్నారు. ఏంటంటే చివరిగా అన్నారు ఇప్పుడైనా మీకు మేము అవకాశం ఇస్తున్నాం,
రమ్మని నీ కేతక సిద్ధాంతం కరెక్ట్ అని మేము రాసే పుస్తకాలు కానీ మేము చేసే బాధ తప్పుడు బోధ మీరు ఒప్పుకుంటే ఇప్పటికైనా మీకు క్షమాపేక్ష పెడతాం, బ్రతికిపోతారు అంటే మీరు ఒప్పుకుంటే కుదరదు. మా విశ్వాసం దృఢమైందని వీళ్ళు బలంగా పిల్లరా నమ్ముతున్నారు. చివరికి వీళ్ళు పిల్లలు చాలా చిత్రముద్రలు పెడుతున్నారు. జైల్లో సరైన ఫుడ్ ఇవ్వకుండా చిన్న చిన్న చీకటి గదుల్లో పెడుతుంటే ఆ చీకటి గదులు మీరు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. నిజమే కదండి, ఈ చరిత్ర చదువుతూ ఉంటే హృదయం దుఃఖంతో నిండిపోతుంది. కారణం ఏంటి తెలుసా? ఆనాడు అటువంటి గొప్ప విశ్వాసులు ప్రార్థన పరులు నిజమైన సత్య సువార్త కోసం ప్రాణాల సహితం లెక్క చేయకుండా వారు మరణించారు. ఈరోజు నువ్వు నేను చేసే సేవ ఒక సేవేని అనిపిస్తుంది. ఈరోజు చేసే సేవ, సేవకులు చేసే సేవ ఏదో కష్టపడిపోతాం అనుకున్నారు తప్ప పిల్లారా, కొన్ని ఆత్మలను రక్షించాలనే భారం ప్రస్తుత దినాల్లో సేవలు కనపడలేదు. నా సేవ గొప్పదంటే నా సేవ గొప్పది, నా మినిస్ట్రీ గొప్పదంటే నా మినిస్ట్రీ గొప్పది. కానీ ఆనాడు వారు చేసే సేవ దేవునికి ప్రీతికరమైంది. వాళ్ళు చనిపోతూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారు ఏదో రోగాలతో చనిపోలేదండి, నిర్దక్షిణ్యంగా ఉరితీసి చంపేసేవారు. డాక్టర్ రిడ్లీ లాటిమార్లను ఏ విధంగా చంపారు దేవుని చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో వివరించుకుందాం. అంతవరకు మీరు దీన్ని చూడండి, అనేవాడిని పరిచయం చేయండి. ప్రభు కోసం మనం వాళ్ళైతే ప్రాణం పెట్టారు, నువ్వు నేను ఏమిస్తున్నాం ప్రభు కోసం? సమయానికి ఇస్తున్నామా? ఒక ఆత్మనైనా మన రక్షణ కలుగుతున్నామా? తల్లవచ్చుని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, స్తోత్రాలు. ఈ రాత్రి అనేక మంది మా బిడ్డలు వింటున్నారు, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఈ యొక్క ప్రపంచ క్రైస్తవ ఆత్మ చరిత్రను విధించమని, వింటున్న ప్రతి చూస్తున్న ప్రతి కుటుంబం దర్శించమని, రక్షణ మారమర్చి లేకపోతే రక్షణ మారమర్చమ్మని ఏసుక్రీస్తున్నాము మన అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ ఎంత కదలండి, దేవచితమైతే మరొక పుస్తలు కలుసుకుందాం. నా కొరకు ప్రార్థించండి, మీకు కొరకు ప్రార్థించేస్తాను. దేవుడు మీద దీవించిన కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.